హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి ఫ్లిప్కార్ట్లో కొన్నావండి ఈ ప్యాకెట్స్లో ఏమున్నాయో చూద్దాం ముందుగా ప్యాకెట్ని ఓపెన్ చేద్దాం ఇది లెహంగా అండి బ్రౌన్ కలర్ ఇక్కడ ఎలా ఉందో చూద్దాము నేనైతే ఎప్పుడు క్లాత్లు తీసుకోలేదండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ డ్రెస్సెస్ అనేవి ఎప్పుడు తీసుకోలేదు ఇది అన్స్టిచ్డ్ అనుకుంటాను స్టిచ్ చేయలేదు మనం మన సైజుని బట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది కాస్ట్ కూడా చాలా తక్కువండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ కూడా చాలా బాగుంది దీనికి పైన టాపు మరియు చున్నీ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్లో డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది కదా పిల్లలకి లెహంగా వేస్తే చాలా ముద్దుగా ఉంటుందండి ఫుల్గా వర్క్ వచ్చేసింది పైనుంచి కింది దాకా ఇక్కడ టాప్ కోసం అటాచ్ ఇచ్చారు వాళ్ళు ఇది కూడా సేమ్ కలర్ ఇచ్చారండి వేరే కలర్ అయింటే బాగుండిండు ఆపోజిట్ కలర్ అయింటే చాలా బాగుండిండు అన్స్టిచ్డ్ కాబట్టి మనకి మన సైజుని బట్టి స్టిచ్ చేయించుకోవచ్చు టాప్ అంటే బ్లౌజ్ హ్యాండ్స్ సపరేట్ బ్లౌజ్ పీస్ సపరేట్ మరియు చున్నీ అన్ని సపరేట్ సపరేట్గా ఇచ్చారు చున్నీ కూడా నెక్కి ఇక్కడ మొత్తం బాగా వర్క్ వచ్చేసింది ఇవి వచ్చేసి హ్యాండ్స్ కాస్ట్ అయితే నాకు చాలా తక్కువ అనిపించిందండి అండి కాకపోతే ఇది క్లాత్ కంఫర్ట్గా ఉంటుందో లేదో చూడాలి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంత హెవీ వర్క్లో రావడం అనేది చాలా తక్కువ రేర్గా వస్తున్నాయి ఉంటే చాలా కాస్ట్ పడుతుంది చున్నీకి కూడా వర్క్ ఇచ్చేసారు బాగా పిల్లలకి చాలా బాగుంటుందండి సెమీ కలర్ రావడం అనేది అంత బాగా అనిపించలేదు నేను ఇంకొకటి కూడా బుక్ చేశాను అది కూడా చూపిస్తాను ఇది చూశారు కదా అండి నెక్స్ట్ చూద్దాం ఇది కూడా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిందే ఇది వచ్చేసి లెహంగానే అండి కాకపోతే కలర్ చేంజ్ గ్రీన్ కలర్ ఇది దీనికి దానికి కొంచెం కలర్ అనేది డిఫరెంట్ ఉంటుంది డిజైన్ అయితే మొత్తం సేమ్గా ఉన్నాయి ఇక్కడ మనకి ఆపోజిట్ కలర్ అనేది ఇచ్చారు టాపు లెహంగా అనేది ఆపోజిట్లో ఉన్నాయి ఇలా ఆపోజిట్లో ఉంటేనే చాలా బాగుంటుందండి సెమీ కలర్ అయితే ఏమంత బాగా అనిపించదు చూసారు కదా ఇక్కడ కూడా బాగా వర్క్ వచ్చేసింది ఫుల్గా దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దానికి దీనికి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ తేడా ఇది కూడా సెమీ స్టిచ్డే మన సైజుని బట్టి స్టిచ్ చేయించుకోవచ్చు చూసారు కదా హెవీ వర్క్ వచ్చేసి లెహంగా ఎంత బాగా అనిపిస్తుందో గ్రీన్ కలర్ పైన గోల్డ్ బార్డర్ చాలా బాగుందండి ఇది వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇవే డ్రెస్సెస్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ పడతాయండి కానీ ఫ్లిప్కార్ట్లో ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది అనుకోలేదు నేను ఫస్ట్ టైం తీసుకున్నాను దీని టాప్ ఎలా ఉందో చూద్దాము కాకపోతే మనము స్టిచ్ చేయించుకోవాలి స్టెమిస్ సిచ్చుడు ఇవ్వడం కూడా బెటర్ లెండి మన సైజుని బట్టి మనం స్టిచ్ చేయించుకోవచ్చు లెహంగా చూసారు కదా ఇప్పుడు టాప్ చూద్దాము ఇది చున్నీ అండి దీనికి కూడా వర్క్ ఇచ్చేశారు చున్నీ నెట్టెడ్ వచ్చింది ఇక్కడ చూసారు కదా సేమ్ వర్క్ అనేది వచ్చింది గ్రీన్కి గోల్డ్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది సేమ్ డిజైన్ ఇప్పుడు టాప్ చూద్దాము కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా వచ్చిందండి కాకపోతే వర్క్ అనేది కాస్త డిఫరెంట్ కలర్లో ఇచ్చింటే బాగుండు సేమ్ గోల్డ్కి గోల్డ్ కలర్ అనేది వర్క్ అంత బాగా కనిపించట్లేదు చూడాలి స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ హ్యాండ్స్ కూడా దీనికి అటాచ్డ్ ఇచ్చారు హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి టాపు ఇక్కడ ఎట్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ పిల్లలకి చాలా బాగుంటుందండి నెక్కు చుట్టూ బాగా వర్క్ ఇచ్చేశారు కాకపోతే సేమ్ కలర్లో వర్క్ అనేది అంత బాగా కనిపించట్లేదు డిజైన్ అనేది లెహంగాకి పైన టాప్కి చున్నీకి మొత్తం సేమ్ ఇచ్చారండి హ్యాండ్స్కి చూసారు కదా అండి కాస్ట్ అయితే నాకు చాలా తక్కువగా అనిపించింది కాకపోతే వేసుకున్న తర్వాత చూడాలి ఎలా ఉంటుందో బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఇవి నాకు చాలా తక్కువ అనిపిస్తున్నాయి ఇక్కడ ఎంత లేదన్నా టూ థౌజండ్ లేనిది రాదండి పిల్లలకి డ్రెస్సెస్ ఏ టైప్ కొనాలనుకున్నా టూ థౌజండ్ పడుతుంది కానీ ఫోర్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ కాస్ట్ అనిపిస్తుంది నాకు ఇంట్లో మిషన్ ఉంటే ఈజీగా స్టిచ్ చేయించుకోవచ్చు బయటికి వెళ్ళి వేయించుకోవాలంటే మళ్ళీ కొద్దిగా కాస్ట్ పడుతుంది నాకైతే ఈ గ్రీన్ కలర్ పైన ఎల్లో కాంబినేషన్ వచ్చింది కదా అదే గోల్డ్ కలర్ కాంబినేషను ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ బ్రౌన్ కలర్ అనేది అదే మెరూన్ కలర్ ఉంది కదా అది సెమీ కలర్ కాబట్టి అంత బాగా అనిపించట్లేదు చూసారు కదా అండి మీకు నచ్చితే మీరు కూడా షాపింగ్ చేయొచ్చు ఫ్లిప్కార్ట్లో చాలా బాగుంటాయి ఇంతకుముందు ఒక ఫ్రాక్ తీసుకున్నానండి అదైతే చాలా బాగా అనిపించింది నాకు సైజ్ కానీ మొత్తము కానీ ఇవి కొంచెం క్లాత్ సిల్క్ అనిపిస్తున్నాయి చూడాలి ఎలా ఉంటాయో